ఏంట్రా మావా ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేసావు చెప్పుకోండి చూద్దాం. కాంపిటీసీ పెళ్ళి ఏమైనా ఫిక్స్ అయిందా? నీ అబ్బ మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా, ఒక మూవీకి ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయ్యా. అయితే శాంతి జరగాలి, మందు పడాలి. లవ్ యూ మావా. నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు మావా? ఏముంది మావా, హాలీవుడ్ ట్రైలర్స్ సెలెక్ట్ చేశారు. ఇంకేం అడగలేదమ్మా. మీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగారా? మరి నువ్వేం చెప్పావు? తెలుసుగా, మాస్ మహారాజ్ రవితేజ. హీరోయిన్ గురించి ఏం అడగలేదా? అడిగారా? మరి ఏమని చెప్పావు? మన లవ్లీ హీరోయిన్ కీర్తి సురేష్. ఈరోజు మందు కొట్టి పడిపోవాలి మావా. నన్ను మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి రే. రే నారిగా, ఏ నిన్నారా రే? నీ అప్ప ఎప్పుడు ఇక్కడ చూడలేదు. మాది పక్కనే విలేజ్ బాబు, నాకు ఈరోజే ఇక్కడ సైట్ అలాట్ అయింది. కాకపోతే అక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వరకు వచ్చేసరికి కొంత లేట్ అవుతుందని నేను ఆలోచిస్తుంటే దగ్గరలో ఈ బిల్డింగ్ కనిపించింది. తీరా నేను ఈ బిల్డింగ్ దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ అన్నిటికీ తాళాలేసున్నాయి. అందుకే ఇలా ఇక్కడికి వచ్చి పడుకున్నాను అంతే. సార్ అంటే ఇది చేపలకి రొయ్యలకి ఎరువు నిల్వ చేసే గోడౌన్. మా ఫ్రెండ్స్ అందరం ప్రతిరోజు ఇక్కడికి వచ్చి చిన్న ఎంజాయ్ చేస్తుంటాం. మీరేం చేస్తుంటారు? నేను ఫిల్మ్ డైరెక్టర్ని. మీరు డైరెక్టరా? సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా ప్లీజ్. మొన్నే 1 మంత్ బ్యాక్ పేపర్లో నటులు కావాలని ఆడిస్తే రీసెంట్గా హైదరాబాద్ వచ్చి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ కూడా అయ్యాను. కానీ ఈ లాక్డౌన్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. కావాలంటే మీరు ఇప్పుడు ఆడిషన్ ఇవ్వమంటే ఇస్తాను సార్, నా పర్ఫార్మెన్స్ చూడండి. చిన్న దమ్మేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ఒక్క సీరియడ్ ఉందా? నాకు అలవాట్లేదు. ఓకే సార్. ఐ బాండ్ జేమ్స్ బాండ్. హే బేబీ, యు ఆర్ సో లవ్లీ, సో బ్యూటిఫుల్, ఇస్ ఇట్? లెట్స్ హావ్ ఎ కిస్ బేబీ. This is an accident. No. People does not believe murder to be an accident. Oh no man. No, it's not. Just listen. I'll help you. I'll help you. Just listen. No, nothing. It's not happening. It's not happening, man. Call him off. Fuck, call him off. ఎలా ఉంది సార్? ఏం చేసావురా? హాలీవుడ్ మూవీ ట్రైలర్ సార్ ఇది. ఆడిషన్ అంటే నీకేం వచ్చో చేయటం కాదు, తెలిసిందా? డైరెక్టర్కి ఏం కావాలో అది చెయ్యాలి నువ్వు. ఓకే సార్. మరి వాడు ఇది చేస్తే సెలెక్టర్ అన్నాడు వాడా? సారీ సార్, డైరెక్టర్. మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడా? చేశాడు. ఏమన్నాడు? హోమ్ థియేటర్ అడిగాడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఇస్తానన్న. దొంగరా కొడుకు. సార్ మీకు ఎలా కావాలో చెప్పండి. నీకు నవరసాల్లో ఏ రసం అంటే ఇష్టం? రౌద్రం సార్. నీ చెల్లెల్ని
ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది అనుకో, నువ్వు ఎలా కాపాడతావు? భయ్యా మా చెల్లెని వదిలేండి ప్లీజ్. నీ చెల్లి చాలా బాగుందిరా. థ్యాంక్ యూ. ఈ నైట్ గుంచుకొని రేపు పంపిస్తారు. లేకపోతే ఏంటి సార్, మావి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీ చెల్లి బాగుందిరా అంటే కట్నంలో 100,000 రూపాయలు తగ్గిద్ది అనుకున్నాను, కానీ ఆడేమన్నాడు రేపు పంపిస్తాడంట. బీభత్సం చేసేసావు కదరా. నిజమా? ఓకే శాంతి రసం చెయ్యి. నాకు మరో జన్మ ప్రసాదించండి స్వామి. నీ మొక్కం రా, నీ మొక్కం. కలియుగంలో అన్ని పాపాలే కదరా, స్వార్థం మోసాలతో నిండిపోయింది. ఇన్ని పాపాలు చేసిన మీకు బుద్ధి మాలిన వాడు ఎవడైనా మళ్ళీ జన్మ ప్రసాదిస్తారా? ఈ జన్మలో మంచి చేయలేదు కానీ మళ్ళీ జన్మ కావాలంట. జాతస్య హి ధ్రువో మృత్యుః, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. అవును కదా స్వామి. ఇది ఏ యుగం? కలియుగం. ఎప్పుడో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని కలియుగంలో కూడా అదే పాట పాడతారు. ఎవరైనా చెప్తే గొర్రెల్లో వింటున్నారు. దీని తర్వాత ఇంకా యుగాలు లేవురా. యుగాంతం. ఈ యుగంలో కేవలం మోక్ష మార్గమే. అర్థమైందా? అర్థమైంది సార్. బాగా చేసానా? బాగుంది. వేరేది ఏమన్నా చేయమంటారా? వద్దొద్దురా, నువ్వు బండబూతులు తిడుతున్నావు. సార్ నేను క్యారెక్టర్లో జీవించాను అంతే. నేను సెలెక్ట్ అయ్యానా? ఓకే. మీ ఓకేలో ఏదో డౌట్ ఉంది సార్. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒకే ఒక్క ఛాన్స్ సార్. వీళ్ళని ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడందరూ పాండమిక్ సబ్జెక్ట్స్, బాహుబలి లాంటి సబ్జెక్ట్స్, బయోపిక్స్ లాంటివి చేస్తున్నారు. మరి నువ్వు అలాంటివి చేయగలవా? సార్ ఇంతేనా? మహాభారతం నుంచి దుర్యోధను డైలాగులతో చూడండి మామూలు ఉండదు. ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి, జాతి నపమున సూతసూత్రకు నిరు అర్హత లేదు అందువా. ఎంత మాట ఎంత మాట, ఇది క్షేత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజును జనన పెట్టిది, అతి కుతుప్సాగరమైన నీ సంభవెట్టిది. మట్టి కొండలో పుట్టితివి కదయా, ఇది ఏ కులము? ఇందయాల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధులైన ఈ శాంతరాముడు శివసముద్ర భార్య గంగా గర్భము జన్మించలేదా? ఇనిదే కులము. సార్ కంటిన్యూ చేయమంటారా? సూపర్గా ఉంది, బాగుంది, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మంచి ఫ్యూచర్ ఉంది, నాకు కూడా మంచి కంపెనీ ఇచ్చావు. వస్తారా? సార్ నేను సెలెక్ట్ అయినట్టేనా? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ యుగం. మనం కలవడం కష్టం లేరా? సార్ ఏంటి సార్ అంత మాట అన్నారు? సార్ ప్లీజ్ సార్. మీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో ఎంజాయ్ చేయరా. సార్ ప్లీజ్ సార్. అప్పుడే వస్తారా? తొందరగా రారా. సార్ సార్ గురుగారు సార్ సార్ ప్లీజ్ సార్ 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 ఒక్క ఛాన్స్ సార్ సార్ ప్లీజ్ సార్. మీరు నన్ను కలవక్కలేదు సార్, నేనే మిమ్మల్ని కలుస్తాను. మీ అడ్రస్ చెప్పండి చాలు. అడ్రస్ ESTD 1929 హిందూ శ్మశాన వాటిక.
ఎస్ఎన్ గులపాలెం. మరి ఇందాక ల్యాండ్ అలాట్మెంట్ అన్నారు. 6 అడుగుల భూమి, శవాల్ని ముట్టుకోవటానికి కాటి కాపరి డిమాండ్స్. ఇది వాడి సీజను. నువ్వు చెప్పింది కరెక్ట్, ఎన్నో పాపాలు చేశాం. 100 ఏళ్లకొక్కసారి వచ్చే ఈ విపత్కరాన్ని విస్మరించాం. మానవ జన్మ చాలా అద్భుతమైంది. జంతువులకు ఇవ్వలేని విచక్షణ జ్ఞానాన్ని మనిషికిచ్చాడు భగవంతుడు. కానీ మనం ఏం చేశాం? కట్టుకున్న పెళ్ళాన్ని హింసించాం, కన్న బిడ్డల్ని చంపుకున్నాం, ఆడవాళ్ళని మానభంగాలు చేశాం. దేవుడు ఉపేక్షిస్తాడా? 100 ఏళ్లు భరించాడు. యముడికి కోపం వచ్చింది. దాహాద్రి తీరే వరకు ఆగడు, పిట్టల్లా రాలిపోవటం. అంటే మీరు మా ఫ్రెండ్స్కి కనపడను. మరి నాకు? సార్, సార్ డైరెక్టర్ గారు. మీడమ్మా బాబు, ఓల్డ్ స్టోరీ. సిగరెట్ పడిపోతే మరిన్ని అసలు పనిచేయదు. రే మనీ, ఓ సిగరెట్ ఇరా. రే మనీ, ఓ సిగరెట్ ఇరా. చనిపోయానా? ఇందాక వాడు తొందరగా రమ్మంది నన్ను కాదా? సిగరెట్లు మర్చిపోయా, తొందర రబ్బ. మన లవ్లీ హీరోయిన్ కీర్తి సురేష్. రే రే, సోషల్ డిస్టెన్స్ పాటించడరా, అసలుకి రోజులు బాగాలేదు. అబ్బో, ఫస్ట్ వేవ్ వేరే దేశాలను ఉంచబోయిస్తే మన దేశాన్ని నేను పీకలేకపోయింది. సెకండ్ వేవ్ మనల్ని ఏం చేస్తుందంట నా బుచ్చు. నువ్వు సోప్రవా, మీరు మారదా? ఛీ, మీరు మారు. ఆహా, మారవా? వస్తున్నా, వస్తున్నా. రే తెలుగు చేస్తే మా ఇంటికి వెళ్ళిపోతా. రే అని వదిలేనురా, నీకేమో చేయాలనుకుంటే నాతో చెద్దుగానరా. అబ్బా, చికెన్ తీసుకోరా. లేదు, మా ఇంటికి వెళ్ళి తింటారా? వాడు పార్టీ ఇస్తుంటే నువ్వు ఇంటికి వెళ్ళి తింటా అంటావు ఏంట్రా? నువ్వు తింటావా, నన్ను పెట్టమంటావా? వద్దు వద్దు వద్దు, నేను తీసుకుంటా. శివా, ఏంట్రా ఇది? ఇంత జాగ్రత్తగా ఉంటే నువ్వు చేస్తావు. అదే మాకు వచ్చింది అనుకో. ఆహా, కాదు వచ్చింది అనుకో, అది చేస్తుంది అది. ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం. తెలిసి తప్పు చేశారు. ఫస్ట్ వేవ్ జాగ్రత్త పడ్డారు, తప్పించుకున్నారు. సెకండ్ వేవ్ అజాగ్రత్త, నిర్లక్ష్యం, మూల్యం చెల్లించారు. వానకి గాలితోడైతే భీభత్సం, అగ్నికి గాలితోడైతే నాశనం. ఇప్పుడు యముడికి గాలి తోడయ్యాడు, సర్వనాశనం. గాలిలో వైరస్, ఆక్సిజన్ అందకపోవటం, ఇలాంటి విపత్కరాలకి కారణం మన పాపాలే. పిల్ల జల్ల, ముసలి ముతక అనే తేడా లేదు. ఆ కులం ఈ కులం అనే భేదం లేదు. ఆ మతం ఈ మతం అనే తేడా లేదు. కోటీశ్వరుడా లేక కఠిన దరిద్రుడా అనే భేదం లేదు. ఆశలు కోర్కెలు తీరకుండానే అందరూ పిట్టల్లా రాలిపోతున్నారు. నెక్స్ట్ థర్డ్ వేవ్ ఉందని, పిల్లలకు అది ప్రమాదమని WHO చెప్తోంది. వ్యాక్సిన్ ఉందని, ఆయుర్వేదం ఉందని సంబరపడిపోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. జాగ్రత్త పడండి, థర్డ్ వేవ్ని ధైర్యంగా ఎదుర్కోండి, తరాల్ని కాపాడండి, పిల్లల్ని రక్షించుకోండి. నీకన్నా ముందే వద్దాం అనుకున్నారా? దేవుడా, నన్ను మాత్రం ఎందుకు బతకనిచ్చావు? నన్ను కూడా తీసుకెళ్ళిపో,
నా ఫ్రెండ్స్ లేని చూత నాకు వద్దు వద్దు చెప్తానే ఉన్నా వాళ్ళకి జాగ్రత్త పడండి రా మాస్క్ పెట్టుకోండి రా అని ఒక్కడు వెళ్ళు చివరికి నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయా ఎవరితో నేను రేపటి తిరగాలి ఎవరు బండి ఎక్కాలి నన్ను ఎవడు బాబాయ్ అని పిలుస్తాడు మామ అని పిలుస్తాడు దేవుడా నన్ను కూడా తీసుకెళ్ళిపో స్నేహం అనే బంధంలో అతను ఒంటరి వాడిపోయాడు. దయచేసి మీరు అలా కాకండి. స్టే హోమ్, స్టే సేఫ్.